అంజలి, నిలబడి ఉన్నా వింటమ్మా, కూర్చో. ఏంటమ్మా, పాత డిజైన్స్ని మళ్ళీ కొత్తగా ట్రై చేద్దామంటావా? అవును సార్, ఏ కొత్తదైనా కొన్నాళ్ళకి పాతదైపోతుంది. ఆ పాతదానికి చిన్న చిన్న మార్పులు చేస్తే సరికొత్తగా కనిపిస్తుంది. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా. గుడ్. ముఖర్జీ గార్మెంట్స్లో మనం ఒక సరికొత్త ట్రెండ్ని సృష్టించాలన్నమాట. అవును సార్, ప్రాజెక్ట్ రిపోర్ట్ని మొత్తం రెడీ చేశాను. మీరు చదివి ఓకే అంటే మనం ప్రొసీడ్ అవ్వచ్చు. క్వైట్ ఇంట్రెస్టింగ్. వన్ మినిట్. బలవంతంగా నా కొడుకుని, నా దినేష్ని అమెరికాకి లాక్కెళ్ళిపోయింది. డాడీ అని ప్రేమగా పిలిచే ఆ గొంతుని కనీసం ఫోన్లో అయినా వినే అవకాశం కూడా రాలేదు. కూలిపోతున్న నా కోటని ఒక దేవతలా నువ్వు నిలబెట్టావు. కానీ దూరంగా వెళ్ళిపోయిన నా కొడుకుని మాత్రం ఏ దేవుడు నాకు దగ్గర చేయలేదు. ఎవరది కాల్ చేసి కట్ చేశారు? ముఖర్జీ గారి మిస్డ్ కాల్ని చూసి ఆ దినేష్ కాల్ బ్యాక్ చేస్తాడో లేదో. డాడ్ నాకు కాల్ చేశారా? వాట్ ఎ స్వీట్ సర్ప్రైజ్. రేఖ బెడ్రూమ్లోనే ఉన్నట్టుంది. దేవుడా, ఇన్నాళ్ళుగా తండ్రి కొడుకుల మధ్య మంచులా పేరుకున్న మౌనాన్ని నువ్వే కరిగించాలి. మీకేదో ఫోన్ వచ్చినట్టుంది, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. తినా, నువ్వేనా? సారీ డాడ్. ఎలా ఉన్నారు? నాకేంట్రా, నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు కన్నా? సారీ డాడ్. పిచ్చోడా,
సారీ ఎందుకురా? ఐ మిస్ యూ. ఐ టు మిస్ యూ కన్నా. మీరు చాలా అప్సెట్ అయి ఉంటారని నాకు తెలుసు, కానీ ఐ వాస్ హెల్ప్లెస్ డాడ్. తినా, ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు నాన్న? నా కోడలు బాగుందా? మీ హెల్త్ ఎలా ఉంది డాడ్? ఇప్పటిదాకా బీపీ అబ్నార్మల్గానే ఉంది. ఇప్పుడు నీ గొంతు విన్నానుగా, అంత నార్మల్ అయిపోతుందిలే.